సంపంగి పూలు సాగు చేస్తున్న రైతులు అందులో కలుపును నివారించుకోవడం కోసం ఈ పరికరాన్ని తయారు చేసుకుని వాడుతున్నారు ప్రస్తుతం మనం నంద్యాల జిల్లాలోని మహానంది మండలంలో ఉన్న యుబొల్లవరం గ్రామంలో ఉన్నాం ఇక్కడ కందాల సుబ్బయ్య గారు ఎకరం భూమిలో సంపంగి పూలు సాగు చేస్తున్నారు దీంతో ముందుగా గొర్రు వేసుకొని లాక్కుంటారు ఈ సార్ల మధ్యలో ఎందుకంటే తక్కువ దూరం ఉంది కాబట్టి వేరే పరికరాలు ఏవి వాడుకోలేకపోతున్నామని చెప్పారు లాక్కున్న తర్వాత తర్వాత ఈ బద్దె వేసుకొని ఇట్లా లాగడం వల్ల పూర్తిగా చేనంతా లూజ్గా అయి కట్ అయ్యి వస్తుందని చెప్పారు ఇట్లా ఇందులో ప్రధానమైన సమస్య కలుపు తీసుకోవడమే ఉంటుంది వేరే మందులకైతే ఏవి ఇది కంట్రోల్ అవ్వదు కాబట్టి ఇట్లా మేము చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు ఈ సంపంగి పూలు ఒకసారి నాటుకుంటే రెండు సంవత్సరాల పాటు దిగుబడి వస్తాయన్నారు రోజు కూడా పూల కొత్త కోయాల్సి ఉంటుంది ఈరోజు కూడా వాళ్ళు కుటుంబ సభ్యులు ముగ్గురు సుబ్బయ్య గారు వాళ్ళ భార్య వాళ్ళ కుమారుడు ముగ్గురు కలిసి పూలుకొస్తే ఇరవై కేజీల వరకు దిగుబడి వచ్చింది కేజీకి యాభై రూపాయలు సంవత్సరం పొడవున ఇదే ధర ఇస్తుంటారు వ్యాపారులు అని చెప్పారు అన్ని ఖర్చులు పోను సంవత్సరం అంతా పూలు సాగు చేస్తే ఒక ఎకరం మీద ఒక లక్ష రూపాయల వరకు ఆదాయం తీసుకోగలుగుతున్నామని వాళ్ళు చెప్పారు